హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బస్. సచిన్ టెండూల్కర్ ఈ పేరు తెలియని క్రికెట్ అభిమానులు ఎవరూ ఉండరు. 16 సంవత్సరాల వయసులోనే క్రికెట్ ఆడలోకి అడుగు పెట్టాడు. లిటిల్ మాస్టర్గా ఎదిగాడు. ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. అయితే ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తన ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవెన్ని ప్రకటించాడు. ఈ ప్లేయింగ్ ఎలెవెన్తో చాలా మంది భారత క్రికెటర్స్కు బిగ్ షాక్ ఇచ్చాడు. భారత్కు తొలి ప్రపంచగా పందించిన కపిల్ దేవ్, అంతేకాకుండా 3 ICC టైటిల్లు అందించి యావత్ ప్రపంచంలో అత్యుత్తమ కెప్టెన్గా గుర్తింపు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోని, ఈ ఇద్దరికి కూడా ఆ జట్టులో చోటు ఇవ్వలేదు. ప్రస్తుత మోడర్న్ డే క్రికెట్లో సచిన్ సెంచరీస్కి ఎవరైనా చేరువ అవుతున్నారు అంటే విరాట్ కోహ్లీ మాత్రమే. అతన్ని ఈ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంచలేదు. అంతేకాకుండా క్రికెట్ చరిత్రలో ఎవ్వరూ కొట్టనని డబుల్ సెంచరీలు కొట్టి దూసుకుపోతున్న రోహిత్ శర్మను కూడా సెలెక్ట్ చేయలేదు. ఇక ఇంకో విషయం ఏంటి అంటే, సచిన్ టెండూల్కర్ని కూడా ఈ ప్లేయింగ్ ఎలెవెన్లో ఉంచుకోలేదు. ఇక ఈ ప్లేయింగ్ ఎలెవెన్కి కెప్టెన్ ఎవరన్నది చెప్పలేదు సచిన్ టెండూల్కర్. టోటల్గా భారత్ నుంచి 4 ఆటగాళ్లను తీసుకున్నాడు సచిన్. సో ఒకసారి లిటిల్ మాస్టర్ ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవెన్ చూద్దాం. వీరేందర్ సెహ్వాగ్, సునీల్ గవాస్కర్, బ్రెయిన్ లారా, వివి రిచర్డ్స్, జాక్వస్ కలీస్, సౌరవ్ గంగోలీ, ఆదమ్ గిల్క్రిస్ట్, షేన్ వార్న్, హర్భజన్ సింగ్, గ్లెన్ మెగ్రాత్, వసీం అక్రమ్. మరి సచిన్ టెండూల్కర్ ఆల్ టైమ్ ప్లేయింగ్ ఎలెవెన్ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.